హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అని. సో చూడొచ్చు ఆ రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ డైలీ ఒక ట్విస్ట్, డైలీ ఒక మలుపులాగా అయితే కొనసాగుతుంది. సో నిన్న చూసినట్టయితే శేఖర్ భాషపై దాడి జరిగింది, తను హాస్పిటలైజ్డ్, తను ఒక కాంటినెంటల్ హాస్పిటల్ గచ్చిబౌలిలో తను ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. సో తన హెల్త్కి సంబంధించి ఎలా ఉంది, హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ తెలుసుకునే ప్రయత్నం అయితే ఇద్దా. సో తను మనకి ఇప్పుడు జూమ్ కాల్లో తను మనకి అందుబాటులో ఉన్నాడు, ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తా. సో తన హెల్త్ అయితే బాగోలేదు, సో తన హ్యాండ్ కూడా ఫ్రాక్చర్ అయింది, మనం అందరం చూస్తూ ఉన్నాము. సో మనం అడిగినందుకు బ్రదర్ మన కోసం కేవలం కాల్కి, జూమ్ కాల్కి రావడం జరిగింది. సో మాట్లాడదాం. సో అన్న హలో. హలో, వినపడుతుందా? యా వినపడుతుంది. ఎలా ఉన్నారండి, ఎలా ఉంది? నిన్న దాడి జరిగింది అంటూ మీపై కూడా వస్తున్నాయి, అలాగే నిన్న మీరు మీడియాలో మేము చూసాము మీపై దాడి జరిగింది, దాడి జరిగింది అని చెప్పి కూడా మీరు చెప్పడం మనం చూసాం. ఎలా ఉంది హెల్త్, హెల్త్ సిచ్యువేషన్ ఎలా, ఏ విధంగా ఉంది? నొప్పులు బాగా పెరిగినాయి. ఏం జరిగింది మీపై దాడి జరిగింది అంటూ కూడా ఆ వార్తలు వస్తున్నాయి. సో మనం చూసాము మీపై దాడి జరిగింది, హాస్పిటలైజ్ కూడా మీరు ఉన్నారు. అసలు వాస్తవంగా అసలు ఏం చెప్తారు? ఎప్పుడైతే ఎప్పుడైతే నేను అసలు ఫస్ట్ ప్రీతి అండ్ ఉదయని మీడియా ముందుకు తీసుకొచ్చాను, వాళ్ళు అంటే చిన్న పిల్లలకి కూడా అలవాటు చేసి వాళ్ళని లోపరుచుకుని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళతో ఎలా ఆడుకుంటుంది అనేది వాళ్ళు ఎప్పుడైతే చెప్పడానికి ముందుకు వచ్చారో అప్పటి నుంచి నా మీద అటాక్ స్టార్ట్ అయింది. అంటే అప్పటిదాకా ఏదో మాటలు ఇట్లా ఉన్నాయి, కానీ ఆ రోజు చెప్పిసిరేయడం గానీ అంటే డైవర్ట్ చేయడం, మ్యాటర్ తెలియకుండా డైవర్ట్ చేయడం అనేది మొదలెట్టారు. ఆ తర్వాత నేను ఎక్కడికి ఇంటర్వ్యూకి వెళ్ళినా అది దిలీప్ శంకర గానీ లేకపోతే ఈవిడ గానీ వచ్చి ఏదో బూతులు మాట్లాడడం, ఏదో రకంగా నన్ను అక్కడ చెడిపోయి చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. బట్ అయినా కూడా నేను తగ్గకపోయేసరికి మరి మొన్న రాత్రి ఏమైంది, ఒక టీవీ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూకి పిలిచారు. ఓకే, టీవీ ఛానల్ అండ్ న్యూస్ పేపర్ వాళ్ళది, డైలీ న్యూస్ అయితే వాళ్ళు వెళ్ళాను. బట్ వెళ్ళడమే బాగా లేట్ నైట్ అది యాక్చువల్గా, 10:30-11 అట్లా వెళ్ళాను. ఇంటర్వ్యూ జరుగుతుంది లైవ్, అది అక్కడికి వచ్చేసింది మనుషులు నేసుకొని, ఒక ముగ్గురు మనుషులు నేసుకొని ఇప్పుడు వచ్చేసి ఆ స్టూడియో తలుపులు దాబా 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 బాగా. మీరు ఆ లైవ్ కనుక చూస్తే, ఇంద్రప్రభ లైవ్ అది, మీరు చూస్తే అక్కడ లాస్ట్ లైవ్ లో మీకు కనబడుతుంటుంది ఆవిడ అరుపులు, దబ్బ దబ్బ బాధటం. ఆ యాంకర్ కూడా చెప్తుంటుంది, అమ్మ మీకు కావాలంటే తర్వాత అవకాశం ఇస్తాము, ఇప్పుడు వెళ్ళిపోండి, మీరు ఇక్కడ మిమ్మల్ని ఇన్వైట్ చేయలేడు అన్న కూడా అసలు గట్టిగా బూతులు కావడం. తర్వాత వాళ్ళు 100కి కాల్ చేయడం, ఆ తర్వాత ఆవిడ అక్కడ నుంచి వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోయి అక్కడ మెట్ట కింద కాపు కాసారు. నాకు తెలియక వెళ్ళిపోయిందని నేను బయటకు వచ్చాను, మెట్లు దిగుతుంటే ఆవిడ ఇంకా ఆవిడ చెట్లు అందరూ వెనకాల ఉన్నారు. సో నా మీద చెప్పులు ఇసిన ప్రయత్నం చేస్తుంది, సో నేను తప్పించుకుని దూసుకొని ముందుకు పోయే ప్రయత్నం చేస్తాను. సో ఇంకా వాళ్ళందరూ కూడా మీద పడ్డం కొట్టడం ఇదంతా జరిగింది. ఓకే, అంటే మీ వర్షన్ ఏమో వాళ్ళు కింద మీకోసం వెయిట్ చేసి మరి కొట్టారంటూ, కానీ అటు ఆ లావణ్య వర్షన్ అంటే ఏదైతే స్టెప్స్ తీగుతుంటే కావాలని నాపై దాడికి ప్రయత్నించారు, సో నాకు కొన్ని దెబ్బలు తాకినాయి అంటూ కూడా తను పోలీస్ స్టేషన్ లో కూడా ఒక కేసు ఫైల్ చేయడం మనం చూస్తున్నాము. అంటే ఇలా ఎలా చూడవచ్చు ఒక మాట. సో అర్ధరాత్రి 12 గంటలకి ఆంధ్రప్రభ స్టెప్స్ దగ్గర ఆవిడ ఏం చేస్తుందండి, ఇప్పుడు ఏం చేస్తుంది? నేనేమన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళానా? నేను ఆవిడపైన నేను దాడి చేయాలంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, లేకపోతే ఎక్కడికి వెళ్ళాలి? బట్ ఆవిడ నా లైవ్ దగ్గర నేను ఉన్న చోటుకు వచ్చి ఆవిడ బూతుల మీరు వినండి, ఆ లైవ్ ఎవరి సాక్ష్యాలు అక్కడ ఆంధ్రప్రభ లైవ్ లైవ్ చూడండి. ఆవిడ ఎంత దారుణంగా ఎంత రౌడీజం చేస్తూ ఉండింది అక్కడ, ఆవిడ రౌడీజం చేసి మళ్ళీ నేనేదో సెల్ఫ్ డిఫెన్స్ చూసి నేను ముందుకు వెళ్ళిపోతుంటే మళ్ళీ దాన్ని కూడా ఆడపిల్ల మీద చేస్తారు అని చెప్పి వాళ్ళందరూ వచ్చి అదే పని అనమాట. బేసికలీ వాళ్ళందరూ అందుకనే కాసుకున్నారు అనమాట. ఫస్ట్ ఆవిడ ఏంటంటే రెచ్చగొట్టాలి, బూతులు తిట్టాలి, చేతుల మీద విసిరేయాలి. సో నేనేదో సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఆవిడ అలా తోసి ముందుకు వెళ్తుంటే ఇంకా ఆడపిల్లని అది ఇది అని చెప్పి వాళ్ళు వచ్చి కొట్టడం అనమాట. అది జరిగింది. బట్ అదే అంటున్నాను, నేను దాడి చేయాలంటే నేను అక్కడ ఆవిడ ఉన్న చోటుకి వెళ్ళానా? ఆవిడ నేను ఉన్న చోటుకి వెళ్ళిందా? అర్ధరాత్రి ఆంధ్రప్రభ
జీ న్యూస్ ఈ రెండు ఒకటే బిల్డింగ్ లో ఉంటాయి. జీ న్యూస్ టాప్ ఫ్లోర్ లో ఉంటుంది, ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ కింద ఉంటుంది. బట్ వాళ్ళది కూడా లైవ్ యూట్యూబ్ లైవ్ నడుస్తుంటాయి కదా, సో అక్కడ ఆంధ్రప్రభ నుంచి ఒక కనీసం మెట్లు ఉంటాయి బాగా కిందకి దిగడానికి, మెట్లు దిగుతుంటే అక్కడ కాపు కాసి ఇలాంటి పని చేస్తారు అర్ధరాత్రి దొంగలాగా. ఓకే, అంటే ఇంకొన్ని వార్తలు కూడా తెరపైకి వస్తున్నాయి. శేఖర్ భాష ఇంటి దగ్గరికి వెళ్ళి కొంతమందితో కలిసి లావణ్య శేఖర్ భాషని కొట్టింది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తాయి. సీసీ కెమెరా ఫుటేజెస్ కూడా మీరు కలెక్ట్ చేశారు అంటూ కూడా మాకు బయట వినిపిస్తున్నట్టు నాకు. మరి దీన్ని మీరేమంటారు? మరి లేదు వినండి, యాక్చువల్గా ఇది ఖచ్చితంగా తప్పు, అబద్ధం, ఫాల్స్ ప్రచారం, అలాంటిది ఏం చేయలేదు. కానీ ఆ రోజున నేను ఇంకా చాలా సేపు కూర్చోబెట్టేశారు లోపల, అమ్మ ఇట్లా బయటంతా రౌడీజం చేసి గట్టి గట్టి గారిచి ఆ ఛానల్ వాళ్ళందరినీ బూతులు తిడుతుంటే ఆవిడ బ్యాంకర్ కూడా భయపడిపోయి వద్దు సార్ మీరు బయటకు వెళ్ళదు ఇప్పుడు వెళ్ళొద్దు అంటే సరే కొంచెంసేపు కూర్చున్నాను. నేను కూర్చున్న తర్వాత బయట ఇప్పుడు ఇక్కడ కాకపోతే మీ ఇంటికి వెళ్ళి గొడవ చేస్తారా అది అని అప్పుడు నాకు ఇంకా ఒళ్ళు మండిపోయింది. అంటే నేను ఇంకా మా ఇంటికి వెళ్ళి ఫస్ట్ వాళ్ళని అలర్ట్ చేద్దాం, ఒకవేళ ఏమన్నా సెక్యూరిటీ వాళ్ళకి పోలీసులకి ఫోన్ చేద్దాం అని చెప్పి నేను ఫస్ట్ అందుకనే బయటకు వచ్చాను. కాకపోతే ఇంటికి రావడం అట్లా చేయలేదు వాళ్ళు, బట్ అక్కడే అయింది. ఆవిడ అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ కి పోయింది, నన్ను జనాలతో కొట్టించి నన్ను బూతులు తిట్టి నా మీద చెప్పులేసి ఆవిడ నేను దాడి చేశానంటే వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. ఇంకా మన బతుకులు తెలిసినవి కదా, మన పోలీస్ స్టేషన్ లో ఆడపిల్ల కేసు పెడితే తీసుకుంటారు, ఆవిడ పెడితే ఎఫ్ఐఆర్ అయిపోద్ది ఇమీడియట్ గా, ఏమీ చెప్పక్కర్లేదు. నేను కూడా తర్వాత పోలీసులు వచ్చి నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు వచ్చారు పోలీసులు, నేను యాక్చువల్గా 100 ఫోన్ చేశాను ఇట్లా జరిగిందని. తర్వాత ఈ కాన్వెంటల్ హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళే వచ్చారు పోలీసులు వచ్చి ఏం జరిగిందని చెప్పి నేను చికిత్స పొందాను. అక్కడే డాక్టర్లు అందరూ ఉన్నారు వాళ్ళ. హలో, డ్యూ టు మేబీ టెక్నికల్ ఇష్యూ ద్వారా సో శేఖర్ భాష అయితే బ్యాక్ వెళ్ళడం మనం చూస్తున్నాము. సో తను హెల్త్ కండిషన్ అయితే తనకి బాగోలేదు. సో తను నిన్న కాంటినెంటల్ హాస్పిటల్లో అయితే తను అడ్మిట్ అయ్యాడు. సో తను చెప్తున్నాడు తనపై జరిగిన దాడి కూడా ఒక మీడియా ఛానల్ దగ్గర తనపై దాడి జరిగిందంటూ కూడా క్లియర్గా తను చెప్పడం చూస్తున్నాము. ఒక డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూస్ ద్వారా సో తను మాట్లాడలేకపోయాడు. సో నెట్ కూడా సరిగా లేదు. సో వెళ్ళాం శేఖర్ భాష దగ్గరికి వెళ్ళి ప్రయత్నం అయితే చేద్దాం. సో అక్కడికి వెళ్ళి తనతో ఇంకా క్లారిటీగా తెలుసుకుందాం. సమ్ ఇష్యూస్ వల్ల తను మాట్లాడలేకపోతున్నాడు. సో మనం వెళ్ళాం, వెళ్ళి శేఖర్ భాషతో మాట్లాడదాం. అసలు వాస్తవంగా ఏం జరిగింది అంటే ఈ ఘటనకు సంబంధించి కూడా ఒక క్వశ్చన్ మార్క్ అనేది చెప్పుకోవచ్చు. ఒక ఇండస్ట్రీ నుంచి స్టార్ట్ అయిన ఈ ఇండస్ట్రీలో ఒక హీరో లైక్ అంటే చెప్పుకోవాలి అంటే ఒక సినిమా స్టోరీ ఉంటుంది కదా. సో సినిమా స్టోరీ లాగా మొదలైన వీళ్ళ ఆ లవ్ స్టోరీ, ఆ తర్వాత బ్రేకప్ స్టోరీ, దాని తర్వాత ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్. సో ఇది ఒక పెద్ద బిగ్ ట్విస్టే ఉంది. సో వేచి చూద్దాం. సో ఎక్కడ వరకు వెళ్తుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. సో దీన్ని బట్టి పోలీస్ వ్యవస్థ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ తెలంగాణలో ఫ్రీ నో సే నో కూడా ఒక నినాదంతో వాళ్ళైతే ముందుకెళ్తున్నారు. పోలీసులు ఎందుకు నోరు మెదపడం లేదు? పోలీసులు ఎందుకు మాట్లాడటం లేదు? సో ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో ఇంకొన్ని రోజులు అంటే ఎవరు ఎవరికి ఏం జరగబోతుంది అని కూడా వేచి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో సైనింగ్ ఆఫ్, నేను మీ యాంకర్ అనేది.